హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వైబి రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా రాఘవేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 23879 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 187 పైమాటే అనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం మంత్రాలయం నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలే భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్ కి అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకి సంబంధించి వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉంటాయి, అలానే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. ఇవన్నీ నేరుగా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.